ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్ టికెటింగ్ అని గొడవ పెట్టారు, కొత్తగా వచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ లో, ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉంది ఈ ఆన్లైన్ టికెటింగ్. ఆన్లైన్ టికెటింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ గవర్నమెంట్ ని మనం అడిగాము, అడిగితే అప్పటి ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇప్పుడు వచ్చింది అక్కడికి, దాన్ని చేసుకుంటున్నాం. చేస్తాంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, మేము చేస్తామంటున్నారు, వాళ్ళు చేయటం ఎందుకు చేస్తున్నారు, ఆ డబ్బులు ఎట్లా వస్తాయి, గవర్నమెంట్కి వెళ్తే డబ్బులు రావచ్చు, గవర్నమెంట్ షుడ్ నాట్ డూ దట్, ఛాంబర్కి ఎవరికో పెట్టి ఆ డబ్బులు తిరిగి వచ్చేదట్టు చేస్తే కరెక్ట్గా ఉంటుంది, గవర్నమెంట్ చేయటంలో తప్పేం లేదు. ఇప్పుడు ఆ 2% తీసుకుంటాం అన్నారు, 2% తీసుకోండి, 2% ఎవరికి తీసుకుంటున్నారు, మేము థియేటర్కి వెళ్ళి టికెట్ కొంటే నేను ఎందుకు 2% ఇవ్వాలి, మేము ఆన్లైన్ టికెట్ తీసుకుంటే 2% తీసుకోండి. మరి బుక్ మై షో వాడికి కూడా నేను 30 రూపాయలు ఇవ్వాలి, బుక్ మై షో ఉంటుందా, బుక్ మై షోలు తీసేస్తారు, బుక్ మై షో జస్ట్ టికెట్ 20 అన్నీ ఉంటాయో ఉండవా, ఇవన్నీ కూడా ఆలోచించి కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే అది 30 రూపాయలు ఇదొక 5 రూపాయలు